అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ని ఏసీబీ అధికారులు అదుపులో తీసుకున్నారు. అతని మీద అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రాజీవ్ A1గా ఉన్నారు. ఈ నేపథ్యంలో అతన్ని అరెస్ట్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో జోగి రాజీవ్ మీడియాతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ భూముల క్రయ విక్రయాల్లో ఎలాంటి గోలుమాలు జరగలేదన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. తన తండ్రి మీద కక్షతోనే తను అరెస్ట్ చేస్తున్నారన్నారు. ఈ కేసులో జోగి రమేష్ ఇంటి మీద ఏసీబీ అధికారులు ఈ రోజు ఉదయం నుంచే దాడులు చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆయన నివాసంలో తనిఖీలు సాగుతున్నాయి. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 15 మంది అధికారులు సోదాలు చేస్తున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం మీద ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం. సిఐడి దత్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేసి విక్రయించినట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. విజయవాడ రూరల్ అంబాపురంలో సర్వే నంబర్లు మార్చేసి అగ్రిగోల్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆయన మీద ఏసీబీ ఫిర్యాదులు అందాయి. ఈ కేసులో A1 A2గా ఉన్న జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఉండగా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కూడా నిందితులుగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద 9 మంది మీద సిఐడి కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన రికార్డు డాక్యుమెంట్లు ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా గతంలో చంద్రబాబు నివాసం మీద దాడి కేసుతో పాటు అగ్రిగోల్డ్ భూ వివాదానికి సంబంధించినటువంటి కేసుతో కూడా డీజీపీ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలో దిగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే జోగి రమేష్ ఇంట్లో సోదాలు పొద్దున్న నుంచి కూడా జరుగుతూ ఉండడం మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. గడిచినటువంటి ప్రభుత్వంలో రకరకాల స్కాములు చేశారు వైసీపీ వాళ్ళు అనేటువంటి ప్రధాన ఆరోపణ టీడీపీ ఎప్పటికప్పుడు చేస్తోంది. గతంలో అధికారానికి రావడానికి ముందు కూడా వైసీపీ మేము వచ్చిన తర్వాత ఇవన్నీ బయటికి లాగుతాము, వైసీపీకి సంబంధించినవి అంటూ టీడీపీ చెప్పడం జరిగింది. ఇవన్నీ బేస్ చేసుకుని కొత్తగా కొత్త కొత్త అంశాలను తెర మీద తీసుకొచ్చే క్రమంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫీసర్స్ను పట్టుకునే ప్రయత్నం చేశారు. అఫీషియల్స్ ఎవరైతే కుమ్మక్కయ్యారో లొంగిపోయారో బలవంతంగానో బెదిరించో ఏదో రకంగా ఆఫీసర్లతో వైసీపీ నాయకులు వైసీపీకి సంబంధించిన మంత్రులు ఇది చేస్తున్నారు చేయిస్తున్నారు అంటూ ఆరోపించినటువంటి టీడీపీ అధికారంలోకి రాగానే ఆయా ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో అంటే మేజర్గా దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 5-6 అంశాలను తీసుకుని అందులో అగ్రిగోల్డ్ భూములు ఏవైతే చెప్తులో ఉన్నాయో వాటిని ఇట్లా చేయబోతున్నారు చేశారు అనేటువంటి అంశం ఉందో అందులో ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్స్ని ఫస్ట్గా సస్పెండ్ చేసింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యున్నటువంటి ప్రతి ఒక్కళ్ళని బయటికి తీసుకొచ్చేటువంటి క్రమంలో భాగంగా జోగి రమేష్ యొక్క కొడుకుని అయితే అరెస్ట్ చేశారు. అతను కోర్టు బోన్లో ఏం చెప్తాడు అనేది ఖచ్చితంగా ఈరోజు ఇంపార్టెంట్ అవుతుంది ప్రభుత్వానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కారణంగానే ఇది చేశాము, మా ముఖ్యమంత్రి మా నాన్న మినిస్ట్రీగా ఉన్నటువంటి దాంట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి చెప్తేనే ఇదంతా మేము చేశామని కనుక జోగి రాజీవ్ చెప్తే ఖచ్చితంగా జగన్ మెడకి ఇదంతా చుట్టుకునే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ అంశంలో మీకేమనిపిస్తోంది, ఏ రకంగా ఇది జరగబోతోంది, అసలు రాజీవ్ కరెక్ట్గా ఉన్నాడా రాంగ్గా ఉన్నాడా, ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.